హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రైలు మార్గాన్ని నిర్మించాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది దీంతో పాటు మరో ఐదు కొత్త మెట్రో కారిడార్లు నెలకొల్పే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు రాష్ట మంత్రివర్గ సమావేశం జరగనుంది ఈ భేటీలో మెట్రో ప్రతిపాదనలపై చర్చించి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపే అవకాశం ఉంది మెట్రో ప్రాజెక్టు విస్తరణ రెండో దశలో భాగంగా బిహెచ్ఈల్ నుంచి లక్డి కపూల్ వరకు నాగోల్ నుంచి అలబీ నగర్ వరకు కొత్త లైన్ల నిర్మాణానికి కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నగరంలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోవడం ప్రభుత్వంపై విమర్శలకు దారితీసింది దీనికి పరిష్కారంగానే మెట్రో ప్రాజెక్టుల విస్తరణ కొత్త కారిడార్ నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి వీటితో పాటు మొత్తం ఇరవై రెండు అంశాలతో కూడిన ఎజెండాపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది మరోవైపు హైదరాబాద్ చుట్టూ ఏర్పాటు చేసిన నాలుగు టీమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు స్వయం ప్రతిపత్తి కల్పించే తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రెండు వేల ఇరవై రెండు బిల్లును కూడా మంత్రివర్గం చర్చించి ఆమోదించనుంది వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశంలో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం కాగా నిమ్స్ ఆసుపత్రి విస్తరణ అంచనా వేయాన్ని పదిహేను వందల డెబ్బై ఒక్క కోట్ల నుంచి పదహారు వందల తొంభై ఎనిమిది కోట్లకు పెంచే ప్రతిపాదనలపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది నగర శివార్లలోని బుద్వేలలో ఉన్న దాదాపు రెండు వందల ఎకరాల ప్రభుత్వ భూములను హెచ్ఎండిఏ ద్వారా వేలం వేసే ప్రతిపాదనలపై కేబినెట్ చర్చించే నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించి పంపిన నాలుగు బిల్లులపై పలు వివరణలు కోరుతూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వాటిని ప్రభుత్వానికి తిప్పి పంపారు తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ బిల్లు తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ బిల్లులను గవర్నర్ గతంలో వెనక్కి పంపారు గవర్నర్ అడిగిన వివరణలకు సమాధానమిచ్చే విధంగా ఈ బిల్లులో మార్పులు చేస్తూ రూపొందించిన ముసాయిదాలపై చర్చించే ప్రతిపాదనను కేబినెట్ ఎజెండాలో చేర్చారు ఇక మంత్రివర్గ భేటీలో చర్చించిన తర్వాత వచ్చే నెల మూడవ తేదీ నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో వాటిని ప్రవేశపెట్టి ఆమోదించి మళ్లీ గవర్నర్ పంపే అవకాశం ఉందనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది